గోదావరి పొంగడంతో పలు లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. గోదావరి కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లవుతోంది. ఇక అయితే ఇళ్లలోకి నీరు చేరడంతో తడిసిన నిత్యావసరాలతో ముంపు గ్రామస్తుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా గ్రౌండ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ప్రస్తుత వరద గోదావరి మొత్తం లంక గ్రామాలన్నీ ముంచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మహా న్యూస్ మొత్తం లంక గ్రామాల్లో మొత్తం ఇక్కడ కవరేజ్ మొత్తం కూడా రావడం జరిగింది. చూడవచ్చు ప్రస్తుతం మనం ఒక పడవలో కూడా మునిగిపోయింది. పూర్వం మొత్తం గతంలో కూడా చూసుకుంటే ఇదంతా కూడా ఒక రహదారి. ఈ రహదారి నేపథ్యంలో ఇప్పుడు ఏదో పడవ మీద ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా పూర్తిగా అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అని చెప్పొచ్చు. చూడవచ్చు మన పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో మొత్తం నీట మునిగిన దృశ్యాలు అయితే మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా క్లియర్ కనిపిస్తున్నా చూడవచ్చు. మొత్తం ఎక్కడెక్కడ అరటి చెట్లు మొత్తం అరటి తోటలు కూడా పూర్తిగా కూడా మొత్తం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ఇక్కడ నివాసం ఉంటున్న ఇల్లు ఏవవుతున్న ఇల్లు కూడా పూర్తిగా మొత్తం ఆ పైకి కూడా మొత్తం ఎంత లోతు ఉందో క్లియర్ గా కూడా ఆ విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం పూర్తిగా కూడా ఇల్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. అధికారులు మాత్రం పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయం ఇవ్వడం కానీ వాళ్ళకి ఏమేమి నిత్యావసర వస్తువు కావాలో కనీసం అది కూడా లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూరలు కూడా వాళ్ళే కొనుక్కుని ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళు తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. చూడవచ్చు మనం ఓవర్గా కూడా ఇదంతా కరెంటు పోల్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మనం టర్న్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక రహదారి. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఒక రహదారి. ఈ రహదారి గుండానే కింద ఈ రోడ్డు గుండానే మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా లంక గ్రామాలకు వెళ్ళడం అక్కడి నుంచి వాళ్ళ వర్క్ ఏదంతా వర్క్ చేసుకోవడం గత నుంచి జరిగేది. కానీ ఈసారి మాత్రం చాలా దారుణమైన పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. వాళ్ళగా చెట్టు పై కూడా మొత్తం అంతా కూడా చేరిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కూడా ఇప్పటికే లంకగ్రామ ప్రజలందరూ కూడా గత గడిచిన 4-5 రోజుల నుంచి కూడా బిక్కు బిక్కుమంటూనే బ్రతుకుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎలాగా అంతరాయం అంటే మా పక్కన కరెంటు విద్యుత్ లేదు, మరో పక్కన సరైన తిండి లేని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టు దాంతోపాటు కూడా ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు మొత్తం బయటకు రావడం వాళ్ళకు కావాల్సిన వర్క్ ఏదైతే సామాగ్రి ఉందో వాళ్ళే కొనుక్కొని పట్టుకెళ్ళవాలని పరిస్థితి నెలకొంది. ఎవరి ప్రస్తుతం ప్రజలందరూ కూడా పడవలపైన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. ఒక పిల్లలతో సహా చిన్న చిన్న పిల్లలతో సహా ఇక్కడ రావడం వాళ్ళు వెళ్ళడం కూడా మనం చూడ విజువల్స్ కూడా క్లియర్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే బిల్డింగ్లు సైతం దాదాపు ముంచెత్తిన పరిస్థితి అయితే నెలకొంది. కరెంటు పోల్లు సైతం కూడా పూర్తిగా నీటమైన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. వాళ్ళ చూడవచ్చు విజువల్స్ లో కూడా కరెంటు పోల్ కూడా ఏ టైంకి ఉందో ఒక తాడి చెట్టు సంబంధించి ప్లాన్ చేసినట్టు చెప్తే తాడి చెట్లు కూడా క్లియర్ కనిపిస్తున్నాయి. ఆ చెట్టు పైకి కూడా పూర్తిగా నీటమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధ్యం కాని పరిస్థితి ఇది. దాంతోపాటు కూడా ఈ లంక గ్రామ వాసులందరూ కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏమి తినడానికి తిండలేని పరిస్థితి. ఒక అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిద్రమత్తులోకి జారిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొంది. అక్కడ వాళ్ళంతటి వాళ్ళే బయటికి రావడం, వాళ్ళంతటి వాళ్ళే కావాల్సిన సామాగ్రి కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన కూరలు కానీ కొనుక్కోవడం లోపలికి వెళ్ళడం కూడా చాలా దయనీయ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాంతోపాటు కూడా ఏదైతే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఓవరాల్గా కూడా చెట్లతో పాటు మొత్తం అంతా కూడా పూర్తిగా నీట మిగిలిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా లంక గ్రామ వాసు ప్రజలకి మరి ఎన్ని రోజుల్లో వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి చేరతారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బిక్కు వరదలు పెరిగే అవకాశం ఉంది. మరోపక్క వరద కూడా పూర్తి స్థాయిలో పెరుగుతూనే ఉంది. సాయంకాలం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈరోజు రాత్రి నుంచి కూడా వాళ్ళు నిద్ర లేని ఊరు కనీసం నిద్ర కూడా లేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే కూడా ఉన్న పరిస్థితి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తుంటాం. మహా వీడియో జల స్థానంతో సతీష్ మహా న్యూస్ లంక గోదావరి నుంచి. ప్రస్తుతం మనం లంక గ్రామాల్లో ఎంటర్ అయ్యాము. లంక గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికక్కడ మొత్తం వాళ్ళున్న నివాసాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. వాళ్ళు చూడొచ్చు మన విజువల్స్ లో కూడా ఇప్పుడు మొత్తం పూర్తిగా కూడా ఆ విజువల్ ఇల్లు అన్ని కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి, కనీసం బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ కూడా మొత్తం నీటిగా కట్టడైపోయిన పరిస్థితి నెలకొంది. గత 4 రోజుల నుంచి కూడా వరద ఉధృతి మరింత పెరగడంతో దాదాపు ధవనేశ్వరం బ్యారేజ్ వద్ద ఎప్పుడైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దగ్గర నుంచి కూడా ఈ వరద ఉధృతి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల సైతం కూడా
ఇంట్లో కూర్చుంటున్న పరిస్థితి ఎలకొందంటే ఎవరు కూడా నేరుగా బయటకు రాలేదు. ఒక అంధకారంలో ఉన్నారు. పక్కన చూస్తుంటే ఎగుడు కూస్తున్న భారీ వర్షాలు కొట్టుకొచ్చే వరద నీరులో ఎటువంటి విషపూరితమైన పాములు వస్తాయి, ఎటువంటి జంతువులు వస్తాయని చెప్పేసి కూడా బిక్కు బిక్కుమంటున్న కూడా కూర్చుని ఉన్నారు. రాత్రి అయితే మాత్రం కనీసం కనుచూపు మేరలో ఇక్కడ ఏమి కనిపించని పరిస్థితి, పూర్తి అంధకారంలోనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ విద్యుత్ సంబంధించి కూడా మొత్తం పూర్తిగా అంతరాయం కలిగి దాదాపు 3 రోజులు అవుతుంది. కానీ అధికార యంత్రాంగం మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్పటికీ వీళ్ళకి కావాల్సిన ఎటువంటి సౌకర్యాలు కానీ వీళ్ళకి కావాల్సిన భోజనం సౌకర్యం కానీ ఏది కూడా చేయని పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా చూడొచ్చు మనం ఇటు సైడ్ కూడా దాదాపు ఇటు సైడ్ కూడా చూడొచ్చు మొత్తం పూర్తిగా కూడా మొత్తం నీట ముందు పరిస్థితి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఆహారం కోసం కూడా పెద్దలు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఇల్లంతా కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలని పరిస్థితి అయితే మొత్తం వాళ్ళందరూ కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎవరు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఒకప్పుడు దాదాపు ఫ్లడ్ లేకపోతే మొత్తం ఇవన్నీ సిమెంట్ రోడ్లు, ఒక సిమెంట్ రోడ్డు సీసీ రోడ్లు ఉన్న ఈ యొక్క గ్రామం ఏదైతే ఉందో, ఈ లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ పీగానవరం కావచ్చు లేదంటే దాదాపు ఇక్కడ లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం ఇవన్నీ నీట ముందు పరిస్థితి నెలకొంది. దాదాపు ఫస్ట్ నుంచి కూడా చూస్తుంటే కరెంటు పోల్ కూడా దాదాపు సగం పైన మునిగిన పరిస్థితి, కింద ఉన్న చెట్లు కూడా బాగా పై వరకు వచ్చిన పరిస్థితి. అంటే వరద ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నేపథ్యంలో కూడా అనేక ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే మాత్రం వీళ్ళందరికీ ఉందని చెప్పొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ రాత్రి వరకు కూడా హ్యాపీగా ఆనందంగా గడిపే ఈ యొక్క లగ గ్రామాలు ఏవైతుందో కంటి మీద కొనుకు లేకుండా కూడా 24 గంటలు కూడా ఇక్కడ గడపాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. పక్కన విద్యుత్ అంతరాయం లేదు, సరిగా తినడానికి తిండి లేదు, ఏమీ లేని పరిస్థితి. కనీసం వాళ్ళ ఇళ్లలోంచి కనీసం చూడొచ్చు మనం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసరికి కూడా మొత్తం క్లియర్గా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనీసం ఒక అడుగు బయటికి వెయ్యలేని పరిస్థితి, ఒకరు బయటికి వేస్తే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేవలం ప్రస్తుతం అయితే మాత్రం ఈ పడవలో నేపథ్యంలోనే ఈ పడవ మీదే అటు ఇటు కూడా వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి. ఈ పడవలు వేసుకోవడం, ఆ పడవల మీద ఎవరైనా ఇంట్లో సంబంధించి ఏదన్నా అత్యవసర వస్తువు, ఒక టాబ్లెట్స్ కావాలన్నా, లేదంటే గర్భిణీ స్త్రీలు ఎవరన్నా ఇబ్బంది ఉన్నా బయటికి తీసుకెళ్లవలసి వచ్చినా, లేదంటే వృద్ధులకి ఒంట్లోకి బాగోకపోయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్లవలసి వచ్చినా, వీళ్ళందరూ కూడా ఈ పడవలను తీసుకుని ఈ పడవల మీదే ఒడ్డుకు చేరుకుని ఆ ఒడ్డుకు చేరుకున్న తర్వాత వాళ్ళ అవసరాలు తీసుకుని మరలా కూడా అదే పడవ మీద వెనక్కి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ సంబంధించి కూడా ఇక్కడ గ్రామ ప్రజలను కూడా పోలీసు అధికారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కనీసం వాళ్ళ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కూడా పోలీసు అధికారులు కనీసం వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. కానీ అదే పోలీసు అధికారులు కూడా వీళ్ళు అటు ఇటు వెళ్ళడం కూడా అనేక ఇబ్బందులు పెడుతూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరెవరు వాళ్ళు కూడా సహకరించిన పరిస్థితి ఇక్కడ నెలకొని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మరింత అప్డేట్ లోకల్ ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ ఉన్న ఇది కొన్న పరిస్థితి. ఉధృతిలో ఇప్పటికే ఆ లంక గ్రామ ప్రజలు కూడా 4-5 రోజుల నుంచి బిక్కు బిక్కుమంటూ ఉంటున్నాం. ప్రతిరోజు కూడా వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉంటున్నారు. దాంతోపాటు కూడా వాళ్ళకి సరిగ్గా ఇక్కడ సంబంధించి పూర్తి సహాయ సహకారాలే అందలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వస్తున్నారు, చూస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్తున్నారు తప్ప వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏం కావాలి, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా పడుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది కూడా కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప వాళ్ళ చేతల్లో మాత్రం ఎక్కడ చూపించట్లేదని చెప్పేసి లంక గ్రామ వాసులు కూడా పూర్తిగా చెప్తున్నారు. దాంతోపాటు కూడా మూగజీవాల పశువులన్నీ కూడా కనీసం వాళ్ళకి గడ్డి కూడా వాటికి తినడానికి లేక వాటికి ఆకలేస్తే అడగలేని పరిస్థితి. కానీ వాటికి గడ్డి కూడా లేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి తెస్తారు, ఎలా తెస్తారు, వాళ్ళకే తినడానికి సరిగా పూర్తిగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సహాయ సహకారం అందట్లేదు. ప్రస్తుతం మనం ఏదైతే లంక గ్రామంలో ఉన్నాం చెప్పొచ్చు, దానికి సంబంధించి కూడా చూడొచ్చు మన విజువల్స్లో కూడా మూగ ప్రాణులు కూడా గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళకి సంబంధించి కనీసం ఆహారాలు కూడా లేని పరిస్థితి, వాళ్ళకి గడ్డి కూడా ఎక్కడి నుంచి తేవాలో తెలియని పరిస్థితి. కనీసం బయటికి వెళ్ళి తీసుకురావాలన్నా సరే వాళ్ళు తినడానికే పడవేసుకుని ఇటుపక్క అటుపక్క తినడానికే అనేక ఆంక్షలు పడుతున్నారు. ఎవరు తిరగొద్దని చెప్పేసి కనీసం వాళ్ళు తిరుగుతున్నారు సరే తిరగొద్దు అంటున్నారు సరే పని అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసు అధికారులు కేవలం వీళ్ళ భయపడుతున్నారు తప్ప
వాళ్ళకి సంబంధించి ఏం కావాలని కూడా అడగలేని పరిస్థితి. ఇంకో దీనికి రైతులకు సంబంధించి మూగజీవాల సంబంధించి రైతులు కూడా మన దగ్గర ఉన్నారు. ఏంటి సార్ సార్ మీ పరిస్థితి ఏంటి చెప్పండి. దోలకే మేత లేకుండా పోయింది సార్. తీసుకుంటాక మేత కూడా తీసుకునే పరిస్థితి అండి. లంగేమంలో కోనసీమ జిల్లా ఇది ఆలమూరు మండలం బడువల లంగేమం సార్. ఇక్కడ అన్నీ వస్తున్నాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వమే పంచిపెట్టింది తప్పించి ఏం పంచిపెట్టలేదు. ఉన్నమాట మొహం మీద అంటున్నాను ఎవరు ఏమన్నా కానీ. ఈ దూడ మాత్రం మేత ఏమి లేకుండా అమలవాడి వర్షంలో తడిసి రాత్రి నాలుగు దిక్కులు ఆనుకూర్చుంది సార్. తింటాకి ఏమి లేక ఒట్టుగట్టు తెచ్చుకున్న ఒట్టుగట్టు కూడా తడిసిపోయింది సార్. తడిసిపోయి దూడకు దానా పెట్టుకుంటే దానా కూడా పాకలో పెట్టి తడిసిపోయింది సార్. ఈ మేము తిన్నా తినకపోయినా ఉంటాం కానీ సార్ దూడ మేత లేకుండా పోయింది సార్. ఇది తెస్తున్నారు కానీ బయట ఊరోళ్ళు తీసుకుంటున్నారంట సార్. మాకు వచ్చింది న్యూస్ పేపర్ లంగామాలకు దూడలు ఇబ్బంది పడుతున్నాయి కానీ పచ్చగడ్డి లేక ఒట్టుగడ్డి కూడా వేస్తా ఒట్టుగడ్డి కూడా లేదు సార్. అదే ఒట్టుగడ్డి సార్ అదే సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చింది కానీ లేదంటే ఏం కావాలి అడిగింది ఎవరో మిమ్మల్ని వచ్చి సహకరించి అడగలేదా? అడగలేదు సార్. మమ్మల్ని వచ్చింది జగ్రెడ్డి గారు వచ్చారు సార్. మీకు అవి పంపుతామన్నారా పంపుతామన్నారా ఈ ఆలోచనే సార్. చూస్తే కొంతమంది అయితే వచ్చారు వారితో పాటు కూడా అక్కడ చాలా మంది ఇక్కడ మూగజీవాలకు సంబంధించి చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా. కనీసం వాళ్ళకి తినడానికి గడ్డి కూడా లేని పరిస్థితి నెలకొంది. అధికారులు వస్తున్నారు పంపిస్తున్నాం అంటున్నారు కనీసం ఇక్కడ ప్రజలకే పంపించే ఇది లేదు. వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఇక మూగజీవాల పరిస్థితి ఏంటనేది కూడా మనకు క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు కూడా కనిపిస్తుంది. వాళ్ళతో పాటు మరికొంతమంది రైతు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళు వచ్చారు. చెప్పండి ఏంటి ఇబ్బంది ఏం జరుగుతుంది సార్? అసలు ఒట్టిగడ్డి లేదండి, పచ్చగడ్డి లేదు, దానా లేదు. అప్పుడు 5 రోజులు అయిందండి వచ్చే వాటర్ ఇప్పుడు ఏమీ లేవు. వీటికి దూడలకే మన ఇట్లాంటి ఎలా బతుకుతారు? చంటి పిల్లలు ఉన్నారా వాళ్ళకి పాలు ప్యాకెట్లు అయ్యి ఎవరో కనీసం ప్రభుత్వం పాలు కానీ లేదంటే ఇంకోటి మెడికల్ టాబ్లెట్స్ కానీ ఏదైనా టాబ్లెట్స్ ఇస్తున్నారండి. అది గుడి కాడ ఉన్నారండి టాబ్లెట్లు వచ్చినాయండి. చూస్తే ఓన్లీ ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు మూగజీవాలకు సంబంధించి గడ్డి లేదు మాకు వెనక్కి ఇబ్బందులు పడుతున్నాము అంటే మనుషులుగా మేము ఉండి ఒకవేళ ఆకలి ఆగొచ్చు లేదంటే తట్టుకోవచ్చు ఏదైనా తినొచ్చు కానీ దాంతోపాటు చూస్తుంటే మూగజీవాలకు మాత్రం ఒట్టిగడ్డి కూడా లేని పరిస్థితి నెలకొందని చెప్పేసి అని ఇక్కడ దీనికి సంబంధించి రైతులు కూడా అనేక ఇబ్బందులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో వచ్చి సహకరించలేదు. కొంతమంది అయితే మాత్రం ఒక నాయకులు అయితే మాత్రం వచ్చి చేశారు తప్ప వేరే నాయకులు కూడా ఎవరు వచ్చి మాకు చేసింది లేదని చెప్పేసి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడైతే మాత్రం ఏదైతే ఈ యొక్క లంక గ్రామాలకు సంబంధించి చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ ఈ పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళి అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కనీసం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, లోపల నుంచి రావడానికి లేని పరిస్థితి. ఎవరైనా వచ్చి ప్రజాప్రతినిధులు వస్తే మాత్రం ఫుడ్ పెడితే తినడం లేదంటే కనుక అలానే ఉండడం పరిస్థితి ఉంది. కనీసం ఇక విద్యుత్ అంతరాయం పోయి దాదాపు 4-5 రోజులు అవుతుంది. ఎవరు ఎవరు అధికారులు ఎలాగైతే మాత్రం ముందుగా రావడం ఇక్కడ ఏదైనా సౌకర్యాలు చూడడం ఏదో చోట మాటిగా ఒకరు రావడం కొద్దిగా ఏదో పులిహార పంచిపెట్టడం చూడడం పలకరించడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం ఎవరికి ఎటువంటి సౌకర్యాలు కావాలని చెప్పేసి అందించిన పరిస్థితి లేనింది. ప్రస్తుతం ఇక్కడ సంబంధించి లంకగ్రామ వాసులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏంటి పరిస్థితిగా ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఏ ఇబ్బందులు పడుతున్నారు? లేదా మంగళవారం నుంచి కూడా మాకు నీటి మట్టం ఎక్కువగా వస్తుందండి. అలాగని మా గ్రామ సర్పంచ్ గారు మాత్రం నామాలు తీసుకుని వచ్చారండి. పాలు ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు నైట్ అయితే 6 గంటల కాడి నుంచి విద్యుత్ సరఫరా అన్నీ బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మట్టుకైతే ఇంకా ఏంటంటే ఎమ్మెల్యే గారు అనగా ఎవరో వచ్చి ఇంకా ఏదైనా చేస్తారా అని ఆందోళనతో చూస్తున్నామండి. ప్రజలు రైతులైతే మాత్రం చాలా నష్టపోయారండి. ఎప్పుడు లేని విధంగా పంటలు పండియండి, కాకపోతే 1 నెల ముందు వచ్చేసి చాలా ఒడిదుడుకు పడి పంటలు పోనీయండి, చాలా నష్టమైంది. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఎలా ఉంది? పంటలన్నీ నీట మునిగిపోను సార్. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి. చాలా పంట నష్టం జరిగింది. అంచనా వేయలేమండి, కోట్లలో నష్టం జరిగింది. రాత్రి సమయం అయ్యేటప్పటికి ఏంటి పరిస్థితి అంటే అస్మాటు పవర్ అయితే ఉండదు ఇక్కడ రకాల పాములు కానీ రకాల కొట్టుకొస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాలు కట్ చేస్తారండి నీట మునిగిపోవడం వల్ల. కొన్ని ఏరియాలు కరెంట్ ఇచ్చారండి, కరెంట్ వస్తుందండి నైట్. కొన్ని ఏరియాలు అయితే ప్రస్తుతానికి అయితే లేవు అంటే అక్కడక్కడ ఒకసారి మాత్రం జనరేటర్ ద్వారా ఇవ్వడండి. కొన్ని ఏరియా కరెంట్ అయితే మాత్రం ఇస్తున్నాను. కొంతమంది మేడ్రెట్టు ప్రాంతాలలో పొంగావాస కేంద్రాలు చెమ్ముళ్ళకి ఇచ్చారండి మనకి. దాంట్లో జాయిన్ చేశారండి, దాంట్లో ఉంటున్నారండి. మొత్తం మీకు ఫుడ్ గిడ్డు అంతే బాగానే ఉంది. మొత్తం అధికారులు అందరూ వచ్చే టైంకి అన్ని అందిస్తున్నారు.